వీడియోని ఫర్దర్గా చూసే ముందు ఒక్క నిమిషం వీడియోని పాజ్ చేసి లాస్ట్ లైవ్లో మనం డిస్కస్ చేసుకున్న గివ్ అవే కాంటెస్ట్ రూల్స్ని ఒకసారి చదవండి. ఇక్కడ పైన చూపిస్తున్న ఈ యాంకర్ సింబల్ని నేను మన వీడియోలో అక్కడక్కడ దాచిపెట్టాను. సో ఆ దాచిపెట్టిన ఆ యాంకర్ సింబల్ని మీరు కనిపెట్టి పైన చెప్పిన సెకండ్ పాయింట్ ఫార్మాట్ లాగా నాకు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ మెసేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎవరైతే ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి ఎక్కువ యాంకర్ సింబల్స్ని కనిపెడతారో వాళ్ళని నేను విన్నర్గా అనౌన్స్ చేస్తాను. ఇంత సులభమైన ఈ కాంటెస్ట్లో మీ అందరూ పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పద్మాస్ హబ్. నేను మీ పద్మజ్యోతి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలానే ఇవాళ వీడియోలో కరివేపాకుతో కూడా బరువు తగ్గచ్చా, వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాము. కరివేపాకే కదా అని పక్కన పడేయకండి. ఈ విషయం తెలిస్తే మీరు తప్పకుండా కరివేపాకును ఆహారంలో చేర్చుకుంటారు. ఎందుకంటే కరివేపాకు సువాసన మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఇందులోని ఔషధ గుణాల వల్ల అనారోగ్యాలు దరిచేరవంట. ముఖ్యంగా బరువు తగ్గేందుకు ప్రయత్నించే వారికి కరివేపాకు ఎంతో మేలు చేస్తుంది. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తుంది చూసేద్దాం. కరివేపాకులో ఫోలిక్ యాసిడ్, నియాసిన్, బీటా కెరాటిన్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, పీచు, మాంసకృతులు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలంటే మీ ఆహారంలో నిత్యం కరివేపాకు ఉండేలా చూసుకోండి. రోజు 4 కరివేపాకులు తినటం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు కరిగి బరువు తగ్గొచ్చు. కొవ్వు వలన రక్తం సరఫరా జరగదు, కనుక కరివేపాకు తింటే మేలు జరుగుతుంది. కరివేపాకు జ్యూస్ తాగినా బరువు తగ్గవచ్చు. ఇందుకు తగిన శారీరక శ్రమ కూడా చేయాల్సి ఉంటుంది. కరివేపాకులో ఉండే ఐరన్, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే రక్తహీనతను దూరం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే కొన్ని రోజులు కరివేపాకును తీసుకోండి. కరివేపాకు క్లోమాగ్రంథిని ఉత్తేజితం చేయటం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి జరిగి గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. కరివేపాకులో పీచు రక్తంలోని చక్కెర స్థాయిని పెరగకుండా ఉంటుంది. కరివేపాకులో ఐరన్, జింక్, కాపర్ తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కరివేపాకులో లభించే ల్యూటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెంచి రోగాల బారి నుండి పడకుండా కరివేపాకు కాపాడుతుంది. జీర్ణ సమస్యల నుంచి కరివేపాకు విముక్తి కలిగిస్తుంది. వికారం, వాంతులు వచ్చినట్లుంటే కరివేపాకును ఆహారంలో కలిపి తీసుకోండి. కంటి చూపును మెరుగుపరచడంలోనూ కరివేపాకు బాగా పనిచేస్తుంది. కరివేపాకులో ఉన్న విటమిన్ ఏ కంటి సమస్యలను దూరం చేస్తుంది. కళ్ళల్లో శుక్లాలు రాకుండా కరివేపాకు కాపాడుతుంది. కరివేపాకు వల్ల జీర్ణక్రియ సరిగా జరిగి తగిన సమయానికి ఆకలి వేస్తుంది. నీటిలో కరివేపాకు ఆకులను మరిగించి కాస్త నిమ్మరసం, తేనె కలిపి టీగా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కరివేపాకు తినడం ఇబ్బందిగా ఉంటే జ్యూస్ చేసుకొని తాగండి. కరివేపాకుని ఆహారంలో తీసుకుంటే జుట్టు రాలే సమస్య ఉండదు. జుట్టు పెరగాలంటే కరివేపాకును ముద్దలా చేసుకుని తలకు పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేయండి. బాలింతల్లో పాలు బాగా పడటానికి కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. కిడ్నీ రోగులు కరివేపాకును ఎక్కువగా తింటే త్వరగా కోలుకోవచ్చు. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో, డయేరియాను నివారించడంలో కరివేపాకు చక్కగా పనిచేస్తుంది. కాలిన గాయాలు, దురదలు, వాపులు, దెబ్బలు తదితర వాటిపై కరివేపాకు బాగా పనిచేస్తుంది. కరివేపాకులో యాంటీసెప్టిక్ గుణాలు ఉండటం వల్ల ఎలాంటి గాయమైనా, చర్మ సమస్యలైనా తగ్గుతాయి. రోజు దీన్ని ఆహారంలో భాగంగా తీసుకుంటే కంటి సమస్యలు దూరం చేసుకోవచ్చు. కరివేపాకులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కరివేపాకులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరవు. కరివేపాకు జ్వరం, శ్వాసకోశ సమస్యల నుంచి రక్షణ కలిగిస్తుంది. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది. జ్ఞాపక శక్తి సమస్య, మతి మరుపు గలవారు నిత్యం కరివేపాకులు తింటే మంచిది. కరివేపాకు తినటం వల్ల మూత్రపిండాల సమస్య ఉండదు. చూసారు కదండి, ఇన్ని ప్రయోజనాలు కలిగిన కరివేపాకుని వద్దని మనం పడేయగలమా? ఇంకా ఇవాళ నుంచే కరివేపాకును మీ ఆహారంలో చేర్చుకోండి. మరి దిస్ ఇస్ ఫర్ టుడే. ఐఎమ్ సేవింగ్ అదర్ వీడియో విత్ సమ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. అంటిల్ దెన్ సే యూ టేక్ కేర్. బై బై.